పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు ప్రాంతంలోని ఎస్ఆర్కేటీ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వన్ టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలియజేశారు. స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీలో గుర్తు తెలియని కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెలకు తీసుకుని నివసిస్తూ కాలనీలో అనేక అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్న నేపథ్యంలో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్ సీఐ అశోక్ కుమార్, టూ టౌన్ సీఐ వెంకట్రావు, రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి మరియు ఎస్ఐలు సుమారు 70 మంది సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 22 వీలర్స్, ఒక ఆటోను మరియు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణ అనంతరం కేసులు నమోదు చేసి తగు చర్యలు చేపడుతున్నామని రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. ఎస్ఆర్కేటి కాలంలో అందరూ కూడా వచ్చిన మనవి, హెచ్చరిక కూడా, ఎవరైనా సరే లైసెన్స్ లేకుండా నడిపినా, బండ్లు మీ కాదు వేరే వాళ్ళే తీసుకొని నడిపినా, అదేవిధంగా దొంగ బండ్లు ఉన్నా కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, కేసులు అయితే ఉంటాయి గట్టిగా. ఓకేనమ్మా, రైట్. అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మన గ్రామంలోకి మన కాలనీలోకి సంచరిస్తుంటే ఎవరికైనా సరే సమాచారం అనేది ఇవ్వాలి. అర్థమైనా? మాకెందుకులే, పక్కింట్లో చేరాడులే, మనకెందుకు లేకపోతే మాత్రం పక్కింటి వాళ్ళ మీద దెబ్బ పెట్టుకుంటారు. మీతో మంచిగానే ఉంటారు, ఏదో టైంలో ఏదో డెత్తుకుపోతూ ఉంటారు.